నువ్వు సెంట్రలైజ్డ్ కరప్షన్కి తరలేపినట్టు కానీ నీ లెక్కర్ మాఫియా ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన విధానం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాన్న బతుకుంటున్న నువ్వు చేసినటువంటి క్విడ్ బ్రోకో ఎలిగేషన్స్ కానించి మీ నాన్న బతుకున్నటువంటి ఆ ఆరేళ్ల కాలంలోనే మల్టీ ఫోల్డ్స్లో పెరిగినటువంటి నీ సంపద గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడట్లా కరప్షన్ ఇప్పుడు జనరలైజ్ చేయలేం ఏ చంద్రబాబు తినలేదండి జగన్ తినడానికి జగన్ తినలేదండి పవన్ తినడానికి అనడానికి ఎవడబ్బు సొమ్ము ఎవడు తింటాడని అడుగుతున్నా ప్రజల సొమ్ము అది ప్రజలకు వాళ్ళ జీవితాల గురించి అలా ఆలోచించుకునే టైం ఉండదు కాబట్టి మనం ఏదో పెద్ద మనం మన రాయించినాలు తట్టబొక్క పాటలకి తొమ్మిది దిక్కుమాల పథకాలకి ఓట్లేస్తూ ఉంటారు గొర్రెలు కాబట్టి నువ్వు ఏదో పెద్ద మగోడ వాళ్ళని ఓట్లు ఓట్లేస్తారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన మూడు మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత ఏ ఓడబొచ్చామంటే పవన్ కళ్యాణ్ ఎవరు పక్కలో పడుకుంటున్నాడో మాట్లాడుతున్నావు అంటే నీకంటే ఉంటాడని అడుగుతున్నా నీ ముఖ్యమంత్రి కుర్చీకి అది గౌరవప్రదం అని అడుగుతున్నా ఎందుకు మాట్లాడుతున్నావు